ఇక్కడికి వచ్చిన ఇంత ఘన స్వాగతాన్ని నాకు ఇచ్చిన నరసపురం జన సైనికులకి, నా అన్నదమ్ములకి, నా అక్కచెల్లెళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. నరసపురం వచ్చి 2014 ఇక్కడ క్యాంపెయిన్ చేయడానికి వచ్చాను. ఇదే నరసపురంలో మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భీమవరం నుంచి ఇక్కడికి వచ్చే వరకు దారి పొడవున అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు, అన్నదమ్ములు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఆశీర్వచనాలు పలుకుతూ ఎంతో ప్రేమగా ఘన స్వాగతం పలికిన చిన్నపిల్లలకి, ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు నరసపురంలో ఇంత బలమైన అవకాశం, మాట్లాడే అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సభను ప్రారంభిస్తున్నాను. అలాగే ఈ సభ కోసం జనసేన నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎంతో కష్టపడి శ్రమించి ఈ అవకాశాలను ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఒక 5 సంవత్సరాలు వచ్చి 2019 వెళ్ళిపోదామని రాలేదు. నిజంగా 20 సంవత్సరాల పైన చిత్ర పరిశ్రమలో ఉండి ఎన్నో సమస్యలు పేరుకుపోయి నాలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు, నేను ఎప్పుడు రాజకీయాల గురించి ఆలోచించలేదు. నా జీవితం అంతా చిన్న వయసు నుంచి ఒకటే నేను ఆలోచించాను, మనం ఏం చేయగలమని చెప్పి. అదే ఆలోచన నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. నేను జనసేన పార్టీ, నన్ను ఇంకొకసారి ముఖ్యమంత్రిని చేయండి, మా అబ్బాయిని ముఖ్యమంత్రిని చేయండి అనే తెలుగుదేశం పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు. అలాగే ముఖ్యమంత్రి అయితే తప్ప, నేను ముఖ్యమంత్రి అయితే తప్ప మీ సమస్యల పరిష్కారం చేయలేననే వైసీపీ పార్టీ కాదు. మీరు కష్టాలు ఉన్నా, కన్నీళ్లు ఉన్నా, ఎక్కడ సమస్యలు ఉన్నా అండగా నిలబడే జనసేన. నేను అధికారం ఏ రోజు కూడా, ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ అని, అధికారం సాధించడానికి ప్రశ్నించడం మొదటి అంశం మటుకే కానీ తుది అంశం కాదు. దీనికి నేను ఇక్కడ వచ్చింది కూడా, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నేను ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో నాకు బాగా బాధ కలిగింది. ఇన్ని జిల్లాల్లో, 13 జిల్లాల్లో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లానే 15కి 15 సీట్లు మొత్తం తెలుగుదేశాన్ని గెలిపించగలిగాం మనందరం కలిపి. అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాకి, అలాంటి నరసాపురానికి ఏ మూలకెళ్ళినా రోడ్లు సరిగ్గా లేవు. 60 సంవత్సరాల క్రితం ఈ కట్టాల్సిన వశిష్ఠ వానది లాంటివి కూడా కట్టలేకపోయారు. మీరందరూ ముందు తోసుకోకండి, క్షేమంగా ఉండాలి. మీరందరూ, మీ అందరి క్షేమం నాకు చాలా ముఖ్యం. నేను ఈరోజు పంచుకోదలుచుకుంది, మీకు 2019 ఎన్నికలు చాలా కీలకమైనవి. నేను అన్ని రాజకీయ పార్టీలాగా కేవలం మీరు ఓట్లు కావాలని రాలేదు. మీరు తెలుగుదేశం పార్టీని చూశారు,
వైసీపీ పార్టీ పద్ధతిని చూశారు. ఈ రోజున జనసేన ఎవరు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ, ఎన్ని అడ్డంకులు చేసినా కానీ, ఇదే ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించిన జనసేన పోరాట యాత్ర ఈ రోజున నరసాపురం నడిపొడ్డులో మీ అందరికి వచ్చే అవకాశం కల్పించింది.